ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను, మీరు కట్టిందే ఫాల్టీ డిజైను. ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను. అదే విధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తుండ్రు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎన్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఈ బ్యారేజ్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది, వర్క్ అవార్డ్ అయింది 1800 క్రోర్స్కి. ఫైనల్గా ఎంత అమౌంట్ పోయింది స్పీకర్ గారు? 4500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుంటుంది? ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణ, టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 క్రోర్స్, ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 క్రోర్స్, అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వరకు అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పనిచేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచించి. అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే? సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ ఒక విషయం చెప్తున్నా స్పీకర్ సార్, ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగకపోయినట్టు చెప్పుకుంటే మనం చేస్తున్నాం.